బిర్యానీలో బొద్దింకలు, కర్రీలో జెర్రీలు, ఐస్ క్రీంలో ఈగలు, భక్తులతో నిత్యం రద్దీగా ఉండే తిరుపతిలో పరిస్థితి ఇది. అక్కడ ఏ హోటల్ చూసినా ఏ రెస్టారెంట్ చూసినా పరిస్థితి ఇంతకంటే ఘనంగా లేదని స్థానికులు చెప్తున్నారు. భక్తులతో కిటకిటలాడే తిరుపతిలో తీరు మారకపోతే భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులారా జాగ్రత్త. తిరుపతి హోటళ్లలో భోజనం చేస్తే అంతే సంగతి. భయం పుట్టిస్తున్న స్పైసీ పారడైజ్ హోటల్ ఘటన. హోటల్ను సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. మిగిలిన వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్న స్థానికులు. తిరుమల తిరుపతి దేవస్థానం జీవితంలో కనీసం ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కోరుకునే పుణ్యక్షేత్రం. నిత్యం భక్తులతో కిటకిటలాడే హిందూ దేవాలయం. ఏడుకొండలవాడి భక్తులే తిరుపతి అభివృద్ధికి, అక్కడి వ్యాపారాలకు ప్రధాన వనరులు. అందులోనూ హోటళ్ల వ్యాపారానికి తిరుపతి తిరుగులేని ప్రాంతం. అయితే దీన్నే హోటల్ యజమానులు అనుకూలంగా మార్చుకొని నాణ్యత లేని ఫుడ్ను వండి వడ్డిస్తున్నారు. రీసెంట్ గా ఓ వ్యక్తి స్పైసీ పారడైజ్ హోటల్లో బకెట్ బిర్యానీని స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేశారు. దీనికోసం ఏకంగా 1255 రూపాయలు చెల్లించాడు. ఆర్డర్ తీసుకుని ఓపెన్ చేసిన ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ బిర్యానీలో బొద్దింక ఉంది. వెంటనే హోటల్ నిర్వాహకులకు కాల్ చేసి అడిగితే వారి నుంచి నిర్లక్ష్యంగా సమాధానం వచ్చింది. దీంతో వినియోగదారుడు బిర్యానీలో బొద్దింక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి స్పైసీ పారడైజ్ హోటల్లో తనిఖీలు చేశారు. వంటగదిలో బొద్దింకలు, చెత్త, భరించలేని స్మెల్ చూసి అధికారులు అవక్కయ్యారు. అంతేకాదు పాత్రలకి మూతలు లేవు. కోల్డ్ స్టోరేజ్ని సరైన పద్ధతి అమలు చేయడం లేదు. దీంతో అధికారులు హోటల్ను టెంపరీగా సీజ్ చేశారు. నిబంధనలన్నీ పాటిస్తూ మార్పులు చేస్తే అప్పుడు తెరిచేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు అధికారులు అక్కడ ఆహార పదార్థాలు సేకరించి ల్యాబ్కు పంపించారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫలితాలను బట్టి మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్పైసీ పారడైజ్ వరకు చర్యలు బాగానే ఉన్నా మిగిలిన వాటి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తిరుపతిలోని ఈ తరహా వ్యవహారం స్పైసీ పారడైజ్కే పరిమితం కాలేదు. దాదాపు అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు కూడా నాణ్యత లేని ఫుడ్ పెడుతూ ధరల నియంత్రణ పాటించడం లేదని అంటున్నారు స్థానికులు. శ్రీవారి దయవలన హోటళ్లకు గిరాకీ తగ్గని తగ్గదు. వద్దన్నా వినియోగదారులు వస్తూనే ఉంటారు. భక్తులతో తిరుపతి ఎప్పుడు కిటకిటలాడుతూ ఉండడంతో హోటల్స్లో టోకెన్ దొరకడమే కష్టం. కాబట్టి మనం ఏం పెడితే అది తింటారులే అని నిర్వాహకులు భావిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పైగా ఎక్కడి నుంచో భక్తులు వస్తారు. ఫుడ్ సరిగా లేదని ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉండదని నిర్లక్ష్యంగా కూడా ఈ క్వాలిటీ లేని ఫుడ్కు కారణమని మరికొందరు అంటున్నారు. హైఫై హోటల్స్ నుంచి రోడ్డు పక్కన ఉన్న తోపుడు బల్ల వరకు అన్నీ ఈ విషయంలో పోటీ పడుతున్నాయని విమర్శలున్నాయి. నాసిరకం సరుకులు, నూనెలు, రంగులు, కల్తీ పదార్థాలు కలిపిన ఆహారం తయారు చేసి విక్రయిస్తున్నారు. దేవుడా, మేం ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఈ హోటల్స్లో అనారోగ్యాన్ని కొనుక్కొని వెళ్తున్నారు. ఈ పరిస్థితి తిరుపతికి ఉన్న బ్రాండ్ నేమ్ని దెబ్బతీస్తుందని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటల్స్లో ఫుడ్ సరిగా లేకపోతే శ్రీవారిని దర్శించుకునేవారు కూడా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. దీంతో స్థానిక అధికారులు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. తిరుపతి అంటే వ్యాపారం మాత్రమే కాదు, హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న ప్రాంతం. కాబట్టి చిన్న పొరపాటు జరిగినా భక్తుల్లో భయాందోళనలు పెరుగుతాయి. సో హోటళ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.